그리고 كلام كله كله يسوني ترجمة
మాతలింగం ఇంటికి పోయింది, మాతలింగం ఇంటికి వచ్చిందాట. సలమించినట్టుంటే నీ కడుపులో పుట్టిన బిడ్డ లాంటిది అనుకో, తోడ పుట్టిన చెల్ల లాంటిది అనుకో. 12 సంవత్సరాల పొద్దు గడిచింది, ఇంకొక 12 సంవత్సరాలు నీళ్ళందరూ ఈ మళ్ళీ మీ జాంబోల వాడలో నా గర్భాన 7 కొడుకులు పుట్టిన 7 కోడళ్ళు వచ్చిన పూరు నిట్టాడి గుడిసే. నేనే ఎండ కొడితే గలగల, వాన కొడితే బలబల, సూర్యుడు నా ఇంట, చంద్రుడు నా ఇంట, ఉందామంటే నా ఇంట సెలవు లేకపోయానే అమ్మా. నీ కోడలు దాండి అన్న, కోడలు దాండి దాంట్లో అనుకో, మరి మీ బిడ్డ లాంటిదాన్ని అనుకో, నీ బీ ఒకవేళ నీ ఆడవిల్లని అనుకో. అమ్మవారు ఎల్లమ్మ ఎప్పుడైతే 10 లాడినప్పుడే రోజు అంటే మనకు తెలుగు ఏమని జాంబవంతుడు ఏమంటా, నేను కులాన జాంబవంతులు తెస్తా, బర్రలు తెస్తా, బర్ర తోలు తెస్తా, లేగల కోస్తా, లేగల తోలు తెస్తా, దుడ్డలు తెస్తా, దుడ్డల తోలు తెస్తాపురి పట్నం ఉన్నది. అయితే సలము లేదు కానీ ఇంకింటే ఇంకా సాలికేసి అందరికీ అడిగిపోయింది. సాలికేసి ఇంతలు చూసింది, సోలి యాపలు చూసింది, లోపల గబ్బు పెడగబ్బు పురుగులు మల్లెలు ఉన్నాయే. మెత్తలల్లా ప్రవలించిన దాన్ని ఈ మురికి అంద లోపల 12 సంవత్సరాలు నేనెట్లా ప్రవలించాలని. నువ్వెందుకు బాధపడుతున్నాడు మాత్రమే తల్లేడుల అందల పిల్లేడుల అందల నువ్వెందుకు కొలపోస్తున్నావు అన్నప్పుడే, వైద్యాస్తుంది పిల్లంత మీద కొట్టినప్పుడే, బిడ్డలంతసేపు నిత్యం ఒకవేళ నీసువాడవై నిచ్చమల్లె తోట గాని, కౌసువాడవై కనకసిరి మేడ గాని, పువ్వులు కావాలి మల్లెలు వై మక్షాచి కావాలని ఎల్లమ్మ కలనాడు దేవశంకరుడు దీవించి దీవనార్తి పెట్టినప్పుడు 12 సంవత్సరాలలో మాత్రమే అందరూ అలా దీవించుతున్నది. 12 24 ఏళ్ళ నాడు మరి కొడుకేమో బయల్లో వేషం కట్టేది ఉన్నది, బిడ్డనేమో చూగురాల వేషం కట్టేది ఉన్నది, 4 తమ్ములేమో బ్రహ్మల్ల వేషం కట్టేది ఉన్నది, దెబ్బ కొట్టేది ఉన్నది, ఎల్లమ్మను మరి అందరికీ తీసేది ఉన్నది, పడము కొట్టి ఎల్లమ్మ ఆరతిచ్చి భారతిచ్చి కోటి కొబ్బరికాయలు నుండి నిమ్మకాయల తొన్నలు అందరికీ నేను తీసేది ఉన్నది. కాబట్టి ఎల్లమ్మ కథలు చెప్పాలంటే తెల్లారబోదు పొదుమూక పోదు.